అమ్మవారిని దర్శనం చేసుకున్న వెంటనే కడుపుకి పూజ అయితే చేయాలి కదా, సో అందుకనే భోజనం చేయడానికి ఆపోజిట్ ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో గైస్, అంటిల్ దెన్ తెలుసు కదా మీ అందరికీ, స్టే ట్యూన్ టు బాలాజీ ఆదిత్య. మీకోసం చాలా కష్టపడి ప్రయత్నించి లోపల చాలా వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేశాను, సో అంతే సపోర్ట్ కావాలి మీ దగ్గర నుంచి నాకు. విఆర్ 3K ఫ్యామిలీ గైస్, తొందరలో అవ్వబోతున్నాం, సో సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చాలు, ఇంకేం వద్దు. విఆర్ ఆల్ వన్ కమ్యూనిటీ, బాలాజీ ఆదిత్య. ఓకే గాయస్, ఉంటా మరి. రేపు మళ్ళీ మార్నింగ్ ఎక్కడికైనా వెళ్తే చెప్తా, మొత్తం టూర్ ప్లాన్ నీట్గా ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మొత్తం మథురా, బృందావన్, తర్వాత బర్సానా, గోవర్ధన్, ఇవన్నీ ఒక 2.5 డేలో అయిపోతుంది. ఓకే గాయస్, పరిక్రమాలు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి, అన్నీ చీప్, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు మొత్తం దొరికేస్తుంది. బేరం బాగా ఆడచ్చు ఇక్కడ. గుడ్ మార్నింగ్ గాయస్, ప్రజెంట్ అయితే బృందావన్లో నిధివన్ దగ్గరికి అయితే వచ్చాము. నిధివన్ వచ్చి శ్రీకృష్ణుడు రాత్రిపూట ఇక్కడికి వచ్చి పడుకునే స్థలం ఇది నిధివన్. ఇప్పటికి కూడా 2023లో కూడా దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడంటే నిధివనే సాక్ష్యం. నిధివన్లో దేవుడు రాత్రిపూట వచ్చి నిద్రపోయి లీలలు అయితే చేస్తారనమాట. ఆ లీలలను చూడడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇది ఈవినింగ్ 5:30, సూర్యాస్తం సమయం తర్వాత క్లోజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి, నేను వీడియో తీయడానికి కూడా భయంగా ఉంది నాకైతే. సో మొత్తం చూపిస్తాను, తప్పకుండా చూడండి. మథురా అండ్ బృందావన్ నా లైఫ్లో బ్యూటిఫుల్ జర్నీ, చాలా బాగుంది. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. గాయస్, నిధివన్ దేవుణ్ణి దర్శనం చేసుకోండి. గాయస్, ఇప్పుడు ఒకటి చూపించాను కదా మీ అందరికీ, ఒక బెడ్ లాగా ఉంది, సోఫా వెనకాల ఉంది, సో అది తెలియకుండా తీసానమాట. అక్కడే రాధారాణి కృష్ణుడి శృంగారం అయితే జరుగుతుంది అన్నమాట. ఆ లిప్స్టిక్, తర్వాత గాజులు, ఇవన్నీ బొట్లు, అవన్నీ గిఫ్ట్గా ఇస్తారనమాట. రేపు పొద్దునకంతా చూసే, రాత్రి జరుగుతుందంట శృంగార్, పొద్దునకంటే చూసేసరికి అవన్నీ విడదీసి ఉంటాయంట, అంటే పాడైపోయి జరుగుతుంది ఉంటుందంట. ఇక్కడ అది అంటే దేవుడు ఉన్నాడని ప్రత్యక్షంగా నమ్ముతారు వీళ్ళు. అన్గాయిస్ పక్కనే పాలు, పండ్లు అన్నీ పెడతారు, సో అది మార్నింగ్ కంతా లేచేసరికి మొత్తం తినేసి కనిపిస్తారనమాట. దానంతా కృష్ణలీల ఇంకేం లేదు, చాలా గొప్ప విషయం కదా. మాట్లాడుతుంటే మొత్తం నోట్లో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నారా స్వామి ఈ చెలికి. 7 డిగ్రీస్ అయితే ఉంది టైం, 8:30 అయితే అవుతుంది. బేర్ ఫుట్ అయితే నడుస్తున్నా, కాలు జమ్ జమ్ అని లాగుతుంది. గాయస్, ఇవన్నీ చూడండి, ఇదంతా నిధివనం పరిక్రమలో ఉన్నాం మనం. ఇందాక స్మాల్ క్లిప్ అయితే వేసాను కదా రాధాదేవిది, అది వచ్చి రాధాదేవి కృష్ణ భగవాన్ రూపంలో మారిన స్థలం అది. ఇంకా లోపలికి వెళ్దాం, రండి ఏముందో చూద్దాం. గాయస్, అలా ముందరకు వచ్చాం కదా మనం, ఇక్కడ చూసుకున్నట్లయితే స్వామి హరిదాస్ కా సమాధి అంట, సమాధి హరిదాసుడిది. సో లోపలైతే లోపలైతే ఉన్నారు, మనల్ని ఫోటో అయితే తీయలేదు. సో ఇక్కడైతే బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇక్కడ, ఈ లోపల మాత్రం. అక్కడ కూడా తీయలేదు కానీ నేను అలా చాటుగా తీశాను. ఇక్కడైతే స్వామి హరిదాస్ కా సమాధి అయితే ఉంది. నిధివన్ లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనం యమునాజీ దగ్గరికి అయితే వెళ్తున్నాం, రండి చలో యమునాజీ.